వెల్కమ్ టు తెలుగు సెవెన్ టీఎం. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కొండా మురళి సినిమా ఈరోజు అయితే థియేటర్ల ముందు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో కొంత వివాదానికి దారితీసింది. అయితే ఒకే ఒక వ్యక్తిని ఇక్కడ నెగిటివ్గా చూపిస్తూ ఈ సినిమాలు చూపించారని చెప్పి కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. దానికి ముందు కూడా దీని మీద కొండా మురళి దంపతులు కూతురు ఎవరైతే ఉన్నా సుష్మిత కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే సినిమా ఎలా ఉంది, ఎవరిని నెగిటివ్ చూపించారు, నిజంగా రాంగోపాల్ వర్మ సినిమాని ఉన్నది ఉన్నట్టు తీశారా, లేకుంటే ఒకరిని టార్గెట్ చేసుకుని ఈ సినిమా తీశారా, ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. సార్ నమస్తే సార్. ఎలా అనిపించింది మీకు ఈ సినిమా చూడంగానే? మీకు అంటే ఇది పర్టిక్యులర్గా చెప్పాలంటే కొండా మురళి సురేఖ వాళ్ళ యొక్క ప్రస్థానం ఎలా సాగింది, విద్యార్థి దశ నుంచి తర్వాత రాజకీయాల్లోకి వచ్చేంతవరకు కూడా, ఆయన ఎమ్మెల్యేగా నిలబడేంతవరకు కూడా రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది అనేటువంటిదే ప్రధానంగా ఇతివృత్తంగా తీసినటువంటి సినిమా కాబట్టి దాంట్లో ఆ ప్రస్థానంలో మురళీకి దయాకర్ రావుకి ఉన్నటువంటి వివాదాలు కూడా ఆ సినిమాలో సహజంగానే ప్రస్తావిస్తారు. ఎందుకు చూపిస్తారు, ఎందుకు వాళ్ళ మధ్య ఎందుకు వివాదాలు వచ్చినాయి అనేటువంటిది కూడా చూపించారు. ఆయన నక్సలైట్ భావాలకు ఎట్లా ఆకర్షితులయ్యాడు అనేటువంటి చూపించారు. అదేవిధంగా ఆయన యొక్క దుందుడుకుతనము, లేకుంటే ఆయన ఎట్లా కొత్త వ్యవహరించేవాడు అనే అన్యాయాలకు వ్యతిరేకంగా, లేకుంటే ఎక్కడ ఏదైనా ఉంటే చెల్లించే పద్ధతి ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకునే పద్ధతి ఎట్లా ఉండేది, ఇవన్నీ కూడా కేవలం కొండా మురళి సురేఖ ఈ వాళ్ళ యొక్క ప్రస్థానం ఇతివృత్తంగా ఆ క్రమంలో దయాకర్ రావుకి ఆయనకు వచ్చినటువంటి విభేదాలు, దయాకర్ రావు దగ్గరికి ఎట్లా వెళ్ళాడు, అట్లాగే దయాకర్ రావుతో ఎందుకు విభేదాలు వచ్చినాయి అనేటువంటిది మొత్తం దాని యొక్క ఎపిసోడ్ అంతా కూడా దాని చుట్టూరే. ప్రధానంగా పేరే డైరెక్ట్ పెట్టారు కదా కొండ అని, ఇక దాంట్లో దాచుకునేది ఏం లేదు, కొండ అని పెట్టారు కాబట్టి దాని కాబట్టి దయాకర్ రావు పేరును కూడా మార్చారు. ఇక్కడ ఎర్రబల్లి దయాకర్ రావు బదులు నల్ల సుధాకర్ అనే దాంట్లో క్యారెక్టర్ మార్చారు. కాకపోతే అందరికీ అర్థమవుతుంది, ఆ సినిమా చూసిన ఎవరికైనా అది అర్థమైపోయే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి సరే అది సినిమాని ఇంకా సరే కొండా మురళి సురేఖల ఇతివృత్తంగా వాళ్ళ ప్రస్థానం ఇతివృత్తంగా సినిమా తీస్తే కూడా కొంత ఇంకా సినిమాటిక్గా తీయచ్చు. ఇప్పుడు మనం చూసాం నిన్నగాక మన సరళ సినిమా వచ్చింది విరాట్ పర్వం అని పెట్టారు. దాని ఏదో సరళ అని పెట్టాల, నక్సలైడ్ సరళ అని టైటిల్ పెట్టచ్చుగా, నక్సలైడ్ సరళ అని పెట్టాల, విరాట్ పర్వం అని పెట్టారు. అట్లాగే సరళ అనే ఇతివృత్తం అంటే సరళ ఎట్లా నక్సలిజానికి ఆకర్షితులైంది, నక్సలిజాన్ బదులు హీరో క్యారెక్టర్ ఆకర్షితమైంది అంటే దళ కమాండర్కి ప్రేమించింది అనేటువంటి చూపించారు. అంటే ఇతివృత్తాన్ని సినిమాటిక్గా తీయటం వల్ల కొంత విరాట్ పర్వానికి దీనికి ఏంది ఇది కొంత డాక్యుమెంటరీ వచ్చే అవకాశం ఉంది. దీనికి డాక్యుమెంటరీ లాగా ఉంటుంది ఇది. ఎందుకు కొండా మురళి ప్రస్థానంలో ఏ రోజు ఏం జరిగిందో అవన్నీ పెట్టేశారు. ఏ రోజు ఏం జరిగింది ఇప్పుడు అక్కడ సరళది అట్లా బెట్ల, సరళ ఎక్కడ చదివింది బెట్ల, ఆమె ఫ్రెండ్స్ ఏందో అని బెట్ల, ఆమె కాలేజీ ఉద్యమాల్లో పాల్గొంది, ధర్నాల్లో పాల్గొంది, లాగ్ అవుతుంది. లాగ్ అయితే ఏమైతుంది సినిమాకు ఉన్నటువంటి ఇది పోతుంది. కాబట్టి అక్కడ ఏం చేశాడు, కేవలం దళాన్ని దళ కమాండర్ని ప్రేమించినట్టుగా చెప్పి సినిమాటిక్గా పెట్టి, కానీ ఎక్కడా లాజిక్ మిస్ కాల అంటే సరళ ఆలోచనల్ని తప్పుదారు పెట్టించాలా, సరళ ఎట్లా నక్సల ఎట్లా అనుమానించారు చూపించారు, ఆమె టార్చర్ ఎట్లా చేశారు చెప్పారు, చివరికి దళం ఎట్లా చంపిందో చెప్పారు. అంటే మెయిన్గా సరళ యొక్క దీన్ని మిస్ కాలేదు వాళ్ళు. కాకపోతే లాగ్ అయితే దానికి ఉండే ఇది పోతుంది, అంటే ఆడియన్స్ని ఆకర్షించాలి, మళ్ళీ కమర్షియల్ కావాలి కదా, అక్కడ ఈ లాజిక్ కొండా సినిమాలో ఆ లాజిక్ మిస్ అయ్యారు అనిపించింది. మీరు వాళ్ళ రాజకీయ జీవితాన్ని దగ్గరుండి చూసుంటారు, వరంగల్ ప్రాంతంలో ఒక జర్నలిస్ట్గా మీరు చేశారు, అంటే అప్పుడున్న పరిస్థితిని వాస్తవంగా చూపించారంటారా, లేకుంటే ఒకే వ్యక్తిని టార్గెట్ చేసుకుని రాంగోపాల్ వర్మ ఒక వర్గాన్ని ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుని ఎప్పుడు సినిమాలు తీస్తూ ఉంటారు, ఈసారి కూడా ఇదే జరిగింది అనుకోవచ్చు? సహజంగానే కొండా మురళిని సురేఖ వాళ్ళ యొక్క ప్రస్థానం ఇతివృత్తంగా సినిమా తీశారు, దాంట్లో ఏం డౌట్ లేదు. కాబట్టి ఒక అంశం ఏంటంటే నేను ఒక మేమంతా విద్యార్థి రాజకీయాల్లో పనిచేసిన వాళ్ళంగా మాకనిపించింది అంటే ఇటీవల కాలంలో ఒకప్పుడు టీ కృష్ణ అర్ధరాత్రి స్వతంత్రం కానీ రేపటి పౌరులు కానీ అట్లాంటి సినిమాలు చాలా వచ్చినాయి. మన విప్లవ శంఖం కానీ మాదాల రంగారావు కానీ నారాయణమూర్తి గారు కానీ ఇవాళ్ళందరూ కూడా చాలా ఎర్రమల్లెలు తీశారు. అట్లాంటివన్నీ కూడా ఈ పెద్ద హీరోలు కూడా కృష్ణ లాంటి వాళ్ళు ఎన్కౌంటర్ సినిమా తీసినటువంటి సందర్భం ఉంది. ఎందుకు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ప్రతిబింబించే విధంగా ఆ సినిమాలు తీశారు. యూత్ కూడా ఆ రకమైనటువంటి ఒక సమాజం పట్ల అంకిత భావం, సమాజాన్ని ప్రేమించటం, సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు స్పందించటం ఇవన్నీ ఉండేవి. కానీ ఏమైపోయింది, ఓవరే పిరియడ్ అట్లాంటి సినిమాలు లేవు. అన్నీ కూడా మళ్ళీ చూస్తే అన్నీ ఏమి వచ్చినాయంటే మేము చదువుకునేటప్పటి నుంచే ఉంది. మీరు చెప్తే ప్రేమసాగరం సినిమా వచ్చింది, దాంట్లో ఏముంటుంది, నామం పెట్టు కాలేజీకి నామం పెట్టు చిన్నదాన్ని చెయ్యే పట్టు అనేటి ఉంటుంది పాట ఉంటుంది, బ్రహ్మకైనా పడుతుంది రిమ్మ తెగులు అని ఉంటుంది ఆ పాటలో ఒక సారాంశాలు. అంటే ఏంటి, ఇక మొదలైంది అప్పటికే
అంటే మేము మా జనరేషన్ నుంచి మొదలైంది మొత్తం ఇక కాలేజీకి నామం పెట్టడం, దాంట్లోనే పాటలు ఉంది, ఆటని పాట ఉంది, బాటని ఇది ఉంది అనేటువంటి పాటలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి మనం చూసాం. కాబట్టి అవన్నీ ఓవర్ పీరియడ్ ఏమైందంటే ప్రేమ పాటలు, ప్రేమ సినిమాలు అవే వచ్చినాయి. ఇవన్నీ క్రమంగా నారాయణమూర్తి గారు సినిమాలు పాపం ఆడకపోవడం కారణంగా కావచ్చు, శ్రీకృష్ణ చనిపోవడం కారణంగా కావచ్చు, నా మాదాల రంగారు రెండు మూడు సినిమాలు తీసి ఆర్థికంగా నష్టపోవడం కావచ్చు, లేవు. నాకేమనిపించింది, ఒక సంతోషం ఏమనిపిస్తుంది అంటే విరాట్ పరం కానీ కొండ కానీ లేదు, ఇవేం కొద్దిగా గొప్ప మన చిరంజీవి గారి సినిమా కూడా ఆచార్య కానీ ఇవన్నీ కొద్దిగా వెనక్కి పోతే త్రిబులార్లో తాజా నక్సలైట్ ఉద్యమం తీయలేదు కానీ జాతీయ ఉద్యమం తీశారు. అంటే జాతీయ ఉద్యమంలో యువకులు ఎట్లుండేవాళ్ళు, జాతీయ ఉద్యమం అంటే దేశ విముక్తి కోసం ఆనాడు జాతీయ ఉద్యమం స్వతంత్ర ఉద్యమంలో వాళ్ళందరూ కూడా ఎట్లా పోరాడారు అనేటువంటిది తీశారు. అంటే కనీసం ఈనాటి జనరేషన్కి ఇగో యువకులు అనేవాళ్ళు, విద్యార్థులు అనేవాళ్ళు ఒకసారి కొండాల్లో కూడా పాత ఆనాడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ శంకర్ అన్న ఎట్లా ఉన్నాడో అక్కడ కూడా ఒక క్యారెక్టరు ఉండేది. కాబట్టి అక్కడ భార్యాభర్తలు ఇద్దరు ఎన్కౌంటర్లు ఎట్లా చనిపోయారు ఏంటి అనేటువంటి సినిమాని లో చూపించారు. అంటే కొండా మురళి అప్పుడప్పుడు దళాల దగ్గరికి పోవటం, దళాలను కలిసి రావటం, దళాలు కూడా కొంత సమాజం కోసం పనిచేయాలని చెప్పటం, అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి వరంగల్ ఏరియా ఫారెస్ట్లో ఉండేటువంటి దళాల ప్రభావం కానీ, దళాలు ఈ దుర్మార్గులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, పెత్తందారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు తన ప్రస్థానంలో భాగంగా కూడా అనివార్యంగా తీయాల్సి వచ్చింది, చూపించాల్సి వచ్చింది. కొండమరణి ప్రెస్ మీట్లో కూడా ఒక విషయం చెప్పడం కూడా జరిగింది, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంత వివాదాస్పదంగా మారుతుందని కూడా వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంత వివాదాస్పదంగా మారటానికి అందులో ఆ సీన్లు ఏమున్నాయనుకోవచ్చు, ఇందులో ఎవరిని టార్గెట్ చేసి అంటే అదే అంటున్నా, దయాకర్ రావుకి ఈయనకి మధ్య వచ్చినటువంటి గొడవలు, దయాకర్ రావుని వేధించడం, దయాకర్ రావు ఈయన మన కొండా మురళిని చంపాలనుకుంటాం, కొండా మురళి దయాకర్ రావుని టార్గెట్ చేయటం, ఇట్లా సుఫారీలు ఇచ్చుకోవటం, ఇవన్నీ బహిరంగ జరిగినటువంటి ఆనాడు పేపర్లో పత్రికల్లో వచ్చినాయి. ఏంటి కొండా మురళికి దయాకర్ రావుకి వచ్చిన విభేదాల భాగంగా కొండా మురళిని చంపాలని దయాకర్ రావు, దయాకర్ రావుని చంపాలని కొండా మురళి, ఇవన్నీ నేను కూడా ఈ సినిమాలో దాచిపెట్టిందేం లేదు, అన్నీ కూడా ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎవరు దరిదాపుగా కొద్దిగా ఏమన్నా కానీ నాకు తెలిసి అయితే పెద్దగా ఏం లేవు. వీళ్ళిద్దరి మధ్య వాటికి వారు ఉంది, వాళ్ళ కూతురు కూడా మాట్లాడుతుంది, ఇంటర్వ్యూలు ఇచ్చింది అవును ఖచ్చితంగా అని చెప్పి మాట్లాడింది, బహిరంగ మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి, వాళ్ళ మధ్య పచ్చగట్టేస్తే బగ్గునటువంటి పరిస్థితి ఉంది. కానీ రాజకీయాలు ఏం చేస్తే గమ్మత్తుంటాయి, రాజకీయాలు వీళ్ళిద్దరూ పచ్చగట్టేస్తే బగ్గుమని ఒకళ్ళొకళ్ళు హత్య చేయించుకోవాలనుకున్న వాళ్ళిద్దరు కలిసి ఒకే పార్టీలో ఉన్నారు టీఆర్ఎస్లో, సరే ఇవాళ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు, టీఆర్ఎస్లో ఉన్నారు కదా, సురేఖ ఉంది, వీళ్ళందరూ కూడా కొన్నాళ్ళు పనిచేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఏంటంటే రాజకీయాలు అవన్నీ జరిగినాయి. కాకపోతే నేను మళ్ళీ నేను ప్రస్తావించదలుచుకుంది అంటే ఆచార్య కానీ లేదంటే విరాట పరం కానీ వాళ్ళ కొండా సినిమా కొండా ఇతివృత్తంగా తీసుకున్నా అది వేరు, కానీ ఒక్కసారి ఆ సినిమా కోసం అయినా తన ఇతివృత్తంగా తన ప్రస్థానాన్ని సినిమా తీసుకున్నా నాడున్న పరిస్థితులు ఆనాడు నక్సలైట్ ఉద్యమం ఎలా ఉండేది అని కూడా చెప్పటం అనేటువంటిది కొంతవరకు మళ్ళీ ఒకసారి ఈ సమాజానికి కొంత నక్సలైట్ ఉద్యమం ప్రభావం ఎలా ఉంది అనేది. కేవలం కొండా స్మృతిత రాజకీయాల ఎంట్రీ కోసమే ఇదంతా ఒక సినిమాలాగా తీసి ఒక పాపులారిటీ పెంచుకోవడానికే జరుగుతున్న గేమ్ అని చెప్పి బయట వినిపిస్తుంది అన్నమాట, ఇది ఎంతవరకు నిజం? కోర్స్ కావచ్చు కదా, ఏదైనా ఇప్పుడు సినిమా తీసేవాడికి కమర్షియల్ తీయాలనుకున్నవాడు లాభాల కోసం చూస్తాడు, దాన్ని కొంత సినిమాటిక్గా తీస్తాడు, ఇవన్నీ చేస్తాడు. అట్లాగే సినిమా తీయాలనుకున్న ఆమె కూడా వాళ్ళ మన వాళ్ళ తల్లిదండ్రుల చరిత్రను తెరకెక్కించాలనుకుందేమో, సరే రాజకీయంగా ప్రయోజనం ఉందా లేదా అనేటువంటిది ఉంటే తన తల్లిదండ్రుల యొక్క హీరోయిజాన్ని లేకుంటే తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని తన తల్లిదండ్రుల యొక్క దీన్ని ఆమె కూతురుగా ఆమె సినిమాకి తెరకెక్కించాలనుకుంది, సరే దాంట్లో రాజకీయ ప్రయోజనం ఉంటుందా అంటే ఉంటే కూడా ఉండొచ్చు, ఏమి ఉండకుండా తప్పేముంది దాంట్లో. ఇవాళ రేపు మనం ఒకనాడు మీరు చూస్తే అనేక సినిమాలు వచ్చినాయి ఎన్టీఆర్కి వ్యతిరేకంగా, మండలాధీశుడు అని అవని ఇవని ఎమ్మెల్యే ఏడుకొండలని బోల్డన్ సినిమాలు వచ్చినాయి ఒకనాడు, మీకు తెలిస్తే లేదు. ఆ రాజకీయాల్లో ఒకసారి వాళ్ళని కూడా మురళి వాళ్ళు కూడా వాళ్ళకి మధ్యకాలంలో కొంత వాళ్ళు స్తబ్దతగా ఉన్నారు అనేటువంటిది ఉంది, వాళ్ళ కొండా మురళి పని అయిపోయింది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చరిత్రను తెరకెక్కించడంతో పాటు మళ్ళీ కొండా మురళి గురించి రాజకీయాల్లో కొంత చర్చ జరగాలని అనుకుందేమో, అందుకనే సినిమా తీసుకుందేమో, దాన్ని మనం వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకుని తీసుకున్నప్పుడు దాంట్లో తప్పేముంది. ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్, అంటే 30 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఉద్యమాలు కావచ్చు ఏదైనా కావచ్చు, ఆ రోజు ప్రజలైతే ఆదరించారు, నారాయణమూర్తి సినిమా తీసినా ఎవరు మాదాల రంగారావు సినిమా తీసినా ఆదరించారు. 30 సంవత్సరాల క్రితం జరిగిన సన్నివేశాలు ఈరోజు ఆచార్య కావచ్చు, విరాట్ పర్వం కావచ్చు, ఇటు కొండ కావచ్చు, ఎందుకు మళ్ళీ గతంలో జరిగిన విషయాలు మళ్ళీ బయటికి తీసుకుని రావటం? ఇప్పుడున్న జనరేషన్ వేరు, మొత్తం ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అవుతున్నారు, ఇలాంటి సినిమాలు ఇప్పుడు అవసరం అని చెప్పి కూడా బయట నుంచి ఒక విమర్శ అయితే వస్తుంది. కానీ దీనికి ఎగ్జాంపుల్ కూడా ఏ సినిమాని కూడా ఇక్కడ ఇంతవరకు ఎవరు ఆదరించలేదు, ఆచార్యగా తీసుకున్నా కావచ్చు, విరాట్ పర్వం తీసుకున్నా కావచ్చు, ఈ సినిమా కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్ ఈ సినిమాలకి ఎవరు వెళ్ళట్లేదు, ఆకర్షించలకి అవ్వట్లేదు, ఇప్పుడున్న జనరేషన్ మొత్తం టెక్నాలజీ మీద ఆధారపడి ఉన్నారని చెప్పి కూడా వస్తున్నమాట. అవును, నేనేమంటున్నా అంటే ఒక ఇది ఒక
మానవ సమాజ పరిణామం అనేటువంటిది ఒక సైక్లింగ్. ఎప్పుడు అన్యాయాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అక్కడ తిరుగుబాటు వస్తుంది అనేటువంటి సహజం. ఇవాళ కూడా మళ్ళీ చాలామంది మాట్లాడుకుంటారు, ఇవాళ ఈ మధ్యకాలంలో ఎక్కడో ప్రెస్ మీట్లో చూసారు పీసీసీ రేవంత్ రెడ్డి నక్సలైట్ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది ఈ పరిణామాలు చూసి అనేటువంటిది తనంతట తానే అవుట్ స్పోకెన్ అయ్యి మాట్లాడాడు. ఎవరు ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ మాట అన్నాడు. ఎందుకన్నాడు అంటే అంటే పోలీసులు తమ పని తను చేస్తే ఎవరి కోసం ఎదురు చూడరు. ఇప్పుడు సినిమాలో హీరోని ఎందుకు అంతగనంగా లైక్ చేస్తారు, హీరోయిజాన్ హీరోయిజాన్ ఎందుకు సమాజం లైక్ చేస్తుంది, హీరోయిజాన్ లైక్ చేయట్లేదా? హీరోయిజాన్ లైక్ చేస్తారు కదా, ప్రేమ సినిమాలు కూడా హీరో కొంత ఫైటింగ్ని లేకుంటే హీరో సాహసాన్ని లైక్ చేస్తున్నారు కదా. అంటే ఎందుకు సమాజంలో నేనేమంటున్నా అంటే పోలీసులు చట్టాన్ని ఇప్పుడు మనం ఒక సంఘటన జరిగింది జూబ్లీల్స్ మైనర్ బాలిక అత్యాచార సంఘటన జరిగింది. నిజంగా పోలీసులు సరైన పాత్ర పోషిస్తే సమాజంలో ఎవరో రావాలి, ఏదో చేయాలి, అన్యాయాలకు వ్యతిరేకంగా నక్సలైట్ రావాలనో లేదా ఇంకెవరో తయారు కావాలనో అనే కోరిక ఎందుకు వస్తుంది? రాదు. కానీ ఇవాళ మళ్ళీ ఆ సమాజంలో అటువంటి పరిస్థితి ఇవాళ యూత్ మేల్కుంటుంది తప్పక. ఇప్పుడు నేనేమంటానంటే ఎప్పుడు ఇట్లాగే ఉండదు. ఒకనాడు ఇవాళ యూత్ పబ్ కల్చర్కి అలవాటు పడ్డది, డ్రగ్కు అలవాటు పడ్డది, మద్యానికి అలవాటు పడ్డది. అంటే సమాజం పట్ల ఒక బాధ్యత లేని తనం ఉంది. ఒకనాడు జాత్యోద్యమంలో ఇవాళ ఆలోచించినట్టే యువత భగత్ సింగో, రాజ్గురు, సుఖదేవో, ప్రఫుల్లా చాయ్కో, మదన్లాల్ డింగరానో, కుదీరాం బాసో, అల్లూరి సీతారామరాజో లేదా గదర్ వీరులో చిట్గాంగ్ వీరులు ఆలోచించుంటే తెలంగాణ ఆనాడు గాంధీ కొట్లాడాడు శాంతియుతంగా అహింస మార్గంగా కొట్లాడాడు, కరెక్ట్ కాదంటలే. కానీ అదే సందర్భంలో వీళ్ళందరూ కూడా కొట్లాడారుగా. అంటే ఆనాడు యూత్ ఎట్లుండేది? ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్, అంటే రాజకీయ వ్యవస్థలోనే లోపం ఉంది, రాజకీయ నాయకులు చేసే ఆడే గేమ్లో భాగంగానే అటు పోలీసులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు కొంత ఇబ్బందికి లోనవుతున్నారు, ప్రజలకు లోనవుతున్నారు అనే అంశం కూడా ఈ మధ్య బాగా బయటకు వస్తుందన్నమాట. అంటే ఈ రాజకీయ నాయకులు ఎన్నుకునే ప్రజలు కూడా ఇందులో తప్పు ఉంది, వ్యక్తిగతంగా ఎందుకు పోలీసులనే మీరు తప్పు చేస్తున్నారని చెప్పి అంటే దానికి మీరేం చెప్తారు? అంటే నేను పోలీసులు నేనేమన్నా ఏ వ్యవస్థలు ఆ వ్యవస్థలు స్వతంత్రంగా పనిచేస్తే అలాంటి పరిస్థితులు రాజకీయాలు ఆ పరిస్థితి లేదు కాబట్టి అన్రెస్ట్ ఉంటుంది. స్వతంత్రంగా దర్యాప్తు సంస్థలు ఉంటాయి. ఇవాళ మనం చూస్తున్న చాలామంది మాట్లాడుకున్నారు కేంద్రం ఈడీని సిబిఐని తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ఉసుగొలుపుతోంది అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇవాళ కాలంలో ఇటీవల కాలంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ నోటీసులు ఇచ్చారు అనేటువంటి చర్చ ఉంది. ఇదొకటే కాదు చాలామంది మీద ఇచ్చారు ఉన్నది. దర్యాప్తు సంస్థలు తమ జబ్బు సంస్థలుగా వాడుకుంటున్నారు, పోలీసులు తమ జబ్బు సంస్థలుగా వాడుకుంటున్నారు. కానీ ఇది జరిగినంతకాలం సమాజంలో అన్రెస్ట్ ఏర్పడుతుంది. వాళ్ళకి తెలియటలేదు కానీ ఇది అన్రెస్ట్ వస్తుంది. ఈ అన్రెస్ట్ నుంచే ఉద్యమాలు వస్తాయి. అది విప్లవం వస్తుందా లేకుంటే ఇంకోటి వస్తుందా లేకుంటే తిరుగుబాటు వస్తుందా లేకుంటే ఏదైనా రావచ్చు. దానికి ఎవరు నాయకత్వం ఇస్తాడంటే నేను దేశవ్యాప్తంగా ఆర్మీ రిక్రూట్మెంట్ అభ్యర్థులకు ఎవరు నాయకత్వం ఇచ్చాడు? నాకు తెలిసి అయితే ఎవరు నాయకత్వం ఇచ్చాలి, ఏ రాజకీయ పార్టీ నాయకత్వం ఇచ్చాలా, ఎవరు దాన్ని లీడ్ చేసినోడు లేడు. దానికి ఎవరు నాయకత్వం ఇచ్చాడంటే ఒక ఉద్యమానికి ఏది మన బషీర్ బాగు విద్యుత్ ఉద్యమానికి నాయకత్వం ఎవరు ఇచ్చారంటే వామపక్షాలు వహించినా అంటాం. పలానా భూపోరాటానికి ఎవరు నాయకత్వం వహించారంటే వామపక్షాలు అంటాం. నిన్నటి ఆర్మీ రిక్రూట్మెంట్ ఉద్యమానికి ఎవరు నాయకత్వం ఇచ్చారు? దానికి ఆర్మీ అభ్యర్థులే ఆందోళనకారులు అయిపోయారు, వాళ్ళే ఆగ్రహాన్ని కుదిరారు. సరే విధ్వంసం చేయడం తప్పు, రైలు తగలబెట్టడం తప్పు, ఆస్తులు ధ్వంసం చేయడం, ఆస్తులు ధ్వంసం అంటే మన ఆస్తులు మనం ధ్వంసం చేసుకోవటమే, అది తప్పు. కానీ ఎందుకు వచ్చింది అంతటి కోపం అనేది కూడా గమనించుకోవాలి మనం. కాబట్టి దర్యాప్తు సంస్థలు కానీ లేదు పోలీసు వ్యవస్థ కానీ వాళ్ళ పని వాళ్ళు చేయటం లేదు అనేటువంటిది ఇవాళ అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ యువత కూడా మేల్కొంటుంది. కాబట్టి ఇటువంటి సినిమాలు ఎంత సమాజాన్ని మరీ అశ్లీలం లేకుండా లేదు ఇంకోటి లేకుండా హింసలు లేకుండా చూపించగలిగితే ఇవాళ అటువంటి సినిమాలు వస్తే ఓ సందేశం ఇస్తే నేటి యువతరానికి మేలుకొల్పుగా ఉంటుంది అనేంతవరకు చెప్పచ్చు. సురేఖ వాళ్ళు ఇతివృత్తంగా తీసుకున్నారు, దాంట్లో పెద్ద స్టోరీ ఉందనో లేకుంటే దాంట్లో ఏదో ఇది ఉందని నేను అనుకోను. కానీ బట్ ఆనాడు పరిస్థితులు ఏంటో వాళ్ళ ప్రస్థానం ఏంటో సినిమా తీసుకున్నారు. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసిపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్.